అనంతపురం జిల్లా చెలమత్తూరు మండలం చాగలేరు సచివాలయ పరిధిలోని సానగనపల్లి పోతులపల్లి పెద్దిరెడ్డిపల్లి గ్రామాలలో పారిశుద్ధ్యంపై పోరాటం అనే పేరుతో స్థానిక ప్రజలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలను ఎన్నుకొని పర్యటించగా అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉన్నాయి. ఈ మూడు గ్రామాలలో కూడా డ్రైనేజీలు ఏమాత్రం లేవని, దీంతో నీరు మొత్తం రోడ్డుపై పారుతూ దుర్వాసనలు వెదజల్లుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే నిలిచిపోయిందని, గ్రామంలో ఒక వీధి నుండి మరో వీధికి వెళ్లాలంటే గగనం కనిపిస్తుందని వాపోయారు. మురికి నీరు నిండు తీవ్ర స్థాయిలో ఈగలు దోమలు ప్రబలుతున్నాయని, ఈగలు దోమలు ధాటికి ప్రజలు విష జ్వరాల బారిన పడడం గమనించామన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా అక్కడ సచివాలయ అధికారులు గాని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గాని ఆ గ్రామాలలో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల త్రాగునీటి పైపు పగిలి అక్కడ మురికి గుంటలు ఏర్పడి నీరు కలుషితమవుతున్నాయి. ఈ సమస్య సానగనపల్లి ప్రారంభంలోనే కనిపిస్తుంది. పంచాయతీ అధికారులు చెత్త కేంద్రాలు ఉన్నాయంటున్నారు, ప్రతిరోజు చెత్త సేకరిస్తున్నామంటున్నారు, వ్యర్థాలపై పోరాటం అంటున్నారు. ఇవన్నీ ప్రచారానికే తప్ప గ్రామాలలో ఏమాత్రం అమలు చేయడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దీనికి నిరసనగా పోతులపల్లిలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ నిర్లక్ష్యానికి నిరసనగా రోడ్డుపై నిల్వ ఉన్న మురికి గుంతల్లో మొక్కజొన్నలు విత్తి నిరసన తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్యపు పనులు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యులు ప్రవీణ్ కుమార్, రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, పంచాయతీ బాధ్యులు వెంకటేష్, సుధాకర్, విజయ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ అనేది తెలియదే తెలియదు మీకు. సెక్రటరీ మాట్లాడుతుంది, చెప్పండి. సెక్రటరీ రాడు సార్, గ్రేనేజ్ కాలువ లేవు, కరెంట్ పైప్ లైన్ బిగించలేదు, పరాయిలు పోతానే ఉంటాయి. దయచేసి చూడండి సార్, అక్కడ అంటే చూడలే పట్టిపో సార్. మీరు సెక్రటరీకి ఎంపీడీఓ మేడం అందరికి చెప్పినారా? ఏమో సార్, తెలియదు, చెప్పలేదు. పనుల్లో ఉంటాం మేము, అక్కడ పోదు సార్. పనుల్లో ఉండవచ్చు, మాకేం తెలుస్తారు సార్. ఇప్పుడున్నటువంటి సమస్య చూస్తే కొన్ని సంవత్సరాల నుండి ఇదే విధంగా నీళ్ళు లీకేజ్ అవుతున్నాయి. కాకపోతే సెక్రటరీ విషయానికి ఎన్ని కపాలు చెప్పినా ఆయన చూడలేకేం వేసుకున్నాయి. కాకపోతే ఇప్పటికైనా ప్రతి గ్రామంలోనే ఇదే విధంగా ఉంది. కాకపోతే ఈ ఊరు కూడా దీనిపైన ఒక అధికారి కూడా మా ఊర్లోకి వచ్చి స్పందించి ఈ ఊరు సమస్యలు ఏవై ఉన్నాయో దానిపైన ఏ అధికారి కూడా మాట్లాడలేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు. అదేవిధంగా విధుల్లోకి వస్తే సెక్రటరీ అయితే ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో, గ్రామ సచివాలయం చుట్టూ పడగాపులు రాస్తున్నారు. కాకపోతే అక్కడ పోయి వాలంటీర్ని ఈ హెల్పర్ అసిస్టెంట్లని అడిగినా వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవుతాను లేదు. కాకపోతే ఎంపీడీఓ గారు వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకొని సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామం పంచాయతీ గ్రామంలో వచ్చేసి రోడ్ల నుంచి నీళ్ళు ఎక్కడ చూసినా పోతలేదు. మా సెక్రటరీ కానీ మా అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు మీ సెక్రటరీ? మా సెక్రటరీ సార్ వచ్చి భాస్కర్ సార్. భాస్కర్ భాస్కర్ అని మా కలిసి ఊళ్ళకి రోజులు వచ్చేవాడు కాదు, ఒక రోజు కూడా వచ్చినాడు కాదు. మీరు మా పట్టించి జ్వరం వచ్చి కలిసి వచ్చి అనారోగ్యాల పాలైపోతున్నారు. అది మెయిన్, నీట్గా పరిశుభ్రమైన అనేది లేదు, పరిశుద్ధ కార్యక్రమం అనేది సరిగా లేదు, అది మెయిన్. అది కనీసం ఒక రోజు కూడా వచ్చి ఏమేమి పరిస్థితులు అని అడిగాడు కదా సెక్రటరీ. సరే, మీరేం చెప్తారన్నా, మీరు మాట్లాడండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కులాక్ సార్. ఏ ఊరు? పేరు మా పేరు స్థలే పంచాయతీ పొట్లపల్లి ఉన్న గ్రామము. మాకు సీసీ రోడ్లు కానీ, మురికి నీళ్ళ కాలువలు కానీ, ఈ గలీజ్ కానీ చాలా పగుర్లు రోడ్డు పైన మొలుస్తూ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. స్కూల్ చుట్టూ చాలా గలీజ్గా ఉంది. మా చాలా అనారోగ్యాలు వస్తున్నాయి పిల్లలకి కానీ, చాలా గలీజ్గా ఉంది. కనీసం పిల్లలకి ఏదన్నా ఇచ్చినా కూడా ఏంది, వాళ్ళు కానీ ఇంట్లో నుంచి తినే కూడా లేకుండా, స్కూల్లో తినే లేకుండా ఇండ్లకి ఎత్తుకొని పోయి తింటా ఉన్నారు. అంత అధ్వానంగా ఉంది. ఈ పంచాయతీ సెక్రటరీ మాత్రమే ఈ మధ్యాహ్నం రాకుండా ఉన్నాడు. ఎంపీటీఓ మేడం కానీ ఈ మధ్యాహ్నం రాలే, ఎంఆర్ఓ కానీ రాలా, ఎవరు పట్టించుకోలేదు. చెప్పినారా మీరు అధికారులకు? మేము చెప్పినాము పంచాయతీ సెక్రటరీ, చెప్తే ఎవడు ఉండేది అని పోవయా, మీ ఊర్లో సమస్యలు ఉండేది అనే మాట అంటున్నాడు భాస్కర్ సార్. మా వాలంటీర్ చెప్తే సారే సెవెన్ లేకునే తాడు, నేనేం చేస్తాను
అన్నమాట అంటారు. వాలంటీర్ ఎవరు? వాలంటీర్ రామంజీ. రామంజీ వాలంటీర్ కూడా సెక్రటరీ గాని ఎంపీడీఓ గాని ఏం చెప్పాడు? ఆ ఏం చెప్పాడు? వాళ్ళే తినేటప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు ఉద్యోగస్తులే గాని చూడలేసుకునే తాడు. నేనేం చేసేది? నేను ఎట్లా మాట్లాడేది వాళ్ళతో అన్నమాట. సమస్యలు ఉన్నాయి సార్. సెక్రటరీ ఏమంటాడు? సెక్రటరీ ఎవడు ఉండేది ఈ ఊర్లో? రోగాల్లో ఎవడు ఉండేది? అది మీరే క్లీన్ చేసుకోవాలా? మీరే ఉండాలా? మేము ఎన్న దాపాలని వస్తామో అన్నమాట. ఒక రోజు కానీ వచ్చినాడు కాదు, ఆ మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఏది సార్? దాదాపు అంటే ఒక ఆరు నెలల సంవత్సరం నుండి రాలేదు సార్. రాలేదు సార్. చేయలేదు సార్. ఉండాలా వద్దా? ఈ ఊర్లో రాకుండా ఎందుకు సార్? మరి ఏమ సమస్యలు? పైన అధికారులకు మరి తీసుకుపోవాలా లేదా దీని గురించి? తీసుకొని పోదు సార్. ఎవరు మా వాలంటీర్ పట్టించుకోలేదు అట్లా మేము ఏం చేస్తాం చెప్పండి. ఏదైనా సమస్యలు ఉంటే వాలంటీర్ చెప్పండి అంటారు. ఆ వాలంటీర్ మాట సేవలో కూడా చేసుకోరు ఉద్యోగస్తులు. ఎట్లా చేసేది మేము?